गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस वीडियो चूसारम्मा मनमु थ्री डेज नुंची फैक्टर्स गुरिंची मनं डिस्कशन चेस्तुन्नां कदा थ्री डेज अवुतुंदी सो फर्स्ट डे एं डिस्कस चेसामु एदैना ओक नंबर इस्ते सेकंड नंबर की आ नंबर अनेदी फैक्टर अवुतुंदा लेदा अनि चूसुकुन्नां कदा सेकंड डे एं चेसामु एदैना गिवन नंबर इस्ते आ गिवन नंबर की ऑल फैक्टर्स रासाम कदा ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని రాసాం నెక్స్ట్ నిన్న ఏం చెప్పుకున్నాము యెస్టర్డే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాసి ఆ ఫ్యాక్టర్స్ లో కామన్ ఫ్యాక్టర్స్ మనము ఫైండ్ అవుట్ చేసి కామన్ ఫ్యాక్టర్స్ లో కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ లో మీకు ఒక చిన్న बिट चेप्तान चूडंडी इक्कड़ फैक्टर्स मनम चूसुकुंटे सपोज इप्पुडु 16 ने तीसुकुंदाम फैक्टर्स आफ 16 चूसुकुंटे चूडंडी चिल्ड्रन 16 इज डिविजिबल बाय 1 एव्री नंबर शुड हैव फैक्टर 1 प्रति ఒక్క నెంబర్ కూడా 1 టేబుల్ ఖచ్చితంగా పోతుంది కాబట్టి ప్రతి నెంబర్ కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఓకేనా దెన్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ కూడా డివిజిబుల్ అవుతుంది 3 టేబుల్ డివిజిబుల్ అవదు బికాజ్ 3 5 ఇస్ 15 దెన్ 4 టేబుల్ డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ 8 టేబుల్ నెక్స్ట్ 16 టేబుల్ ఓకే మళ్ళీ 20 టేబుల్ చూసుకుందాం 20 నంబర్ చూసుకుందాం 20 ఆల్సో ఫ్యాక్టర్ 1 2 4 5 10 20 అంతే కదా నేను ఇప్పుడు 16 కి రాశాను 20 కి రాశాను కదా చూడండి మీరు ఇలా ఎన్ని నంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాసినా एव्री नंबर की वन अने खचिता फैक्टर अदा सो प्रती नंबर की वन अने फैक्टर अमिकवल पाइंट वन इज द स्मालेस्ट फैक्टर ऑफ एव्री नंबर टेक्स्ट बुक गुर्तिंचारा लेदा प्रति नंबर वन तो स्टार्ट प्रति नंबर की फैक्टर्स सो वन कंटे स्मालेस्ट फैक्टर्स उंटाया नो कदा सो वन इज द स्मालेस्ट फैक्टर आफ एव्री नंबर अने प्रति नंबर की स्मालेस्ट फैक्टर अवुतुंदी पॉइंट अर्थमैंदा ओके नेक्स्ट सेकंड पॉइंट सेकंड पॉइंट चूडंडी इक्कड 16 उंदी लास्ट फैक्टर 16 ने 20 उंदी लास्ट फैक्टर 20 ने अंटे इक्कड एमनि चेप्पुकोच्चु नेक्स्ट पॉइंट एव्री नंबर शुड हैव इट्सेल्फ फैक्टर अंटे प्रति नंबर दानिकि अदे फैक्टर गा कलिगि उंटुंदन्नमाट प्रति नंबर आ टेबल लो पोतुंदि कदा 16 తీసుకుంటే 16 వచ్చే 16 20 తీసుకుంటే 21 వచ్చే 20 4 తీసుకుంటే 4 1 సార్ 4 3 తీసుకుంటే 3 1 సార్ 3 అంటే ఎవ్రీ నంబర్ ఇట్సెల్ఫ్ లో డివిజిబుల్ అవుతుందన్నమాట ప్రతి నంబర్ కూడా దానికి అదే టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎవ్రీ నంబర్ షుడ్ హావ్ ఇట్సెల్ఫ్ ద ఫ్యాక్టర్ ఇప్పుడు మనకి ఇట్సెల్ఫ్ అనేది ఏ ఫ్యాక్టర్ అవుతుంది ग्रेटेस्ट फैक्टर अंदुकनी अंटे 16 टेबल लास्ट मत 16 ने वच्चिंदि अंटे 16 कंटे इंका हाईएस्ट नंबर्स एवना उन्नाया इक्कड लेवु एंदुकु लेवु अंटे 16 टेबल 16 कंटे बिलो टेबल्स लो उंटुंदि लेदु अंटे 16 टेबल लोने उंटुंदि 16 कंटे एवो टेबल तीसुकुंटे 17 18 19 अला तीसुकुंटे वाटिलो 16 उंटदा उंडदु एंदुकनी अंटे 17 అనేది 16 కంటే స్మాలెస్ట్ నంబర్ కదా స్మాలెస్ట్ నంబర్ అనేది ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది కానీ బిగ్గెస్ట్ నంబర్ ఎక్కడ కనిపిస్తుంది కదా అందుకని దానికి అదే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకేనా చిల్డ్రన్ ఇక్కడ రాసుకోండి ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ every number is itself
ప్రతి నంబర్ కి దానికి అదే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట అదే రాశాం ఇక్కడ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరీ నంబర్ ఇస్ ఇట్సెల్ఫ్ ప్రతి నంబర్ కి దానికి అదే గ్రేటెస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది లాస్ట్ ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎవరీ నంబర్ కి కౌంట్ చేయండి 1 2 3 4 5 1 2 3 4 5 6 అంటే మనము కౌంట్ చేయగలిగినన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి ప్రతి నంబర్ కి కూడా అంటే ఇన్ఫైనైట్ అనే ఫ్యాక్టర్స్ అక్కడ ఉండవన్నమాట ఫ్యాక్టర్స్ అనేవి మనము ఏ పెద్ద నంబర్ తీసుకున్నా ఎంత చిన్న నంబర్ తీసుకున్నా గాని మనం కౌంట్ చేయగలిగినంత అన్నే ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవన్నమాట సో ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్ ఏమని రాయొచ్చు ఎవ్రీ నంబర్ షుడ్ హావ్ ఫైనైట్ ఫ్యాక్టర్స్ ఫైనైట్ అంటే మనం లెక్కించగలిగినవి ఇన్ఫైనైట్ అంటే లెక్కించలేనివి అపరిమితము అని సో మనం లెక్కించగలిగినన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ పాయింట్ గా ఏమని రాయొచ్చు అంటే every number should have finite factor finite factor ओके ना ये थ्री पॉइंट्स मेरे नोट्स लो नोट చేసుకోండి ఫస్ట్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఒకటి అనేది ప్రతి నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుంది అదే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఇస్ ఇట్సెల్ఫ్ ప్రతి నెంబర్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది దానికి అదే అయ్యే ఫ్యాక్టరే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎవ్రీ నెంబర్ షుడ్ హ్యావ్ ఫైనైట్ ఫ్యాక్టర్స్ ఫైనైట్ అంటే మనం లెక్కించగలిగింది అంటే లెక్క పెట్టగలిగినన్ని అని ఓకేనా సో ఈ త్రీ పాయింట్స్ మీరు నోట్బుక్ లో నోట్ చేసుకుందమ్మా నోట్ చేసుకున్నారా ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ మనం న్యూ టాపిక్ వెళ్దాం ఈ రోజు మనము న్యూ టాపిక్ చేసుకుందాం చిల్డ్రన్ న్యూ టాపిక్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్ divisibility rules divisibility rules అంటే ఏంటి అనేది ఈ రోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు నేను ఏం చెప్పాను అన్ని నంబర్స్ తోటి మీరు డివిజన్ చేసుకోండి అమ్మా ఆ డివిజన్ చేసుకున్న తర్వాత అది ఏ నెంబర్ తో రిమైండర్ జీరో వస్తుందో అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినట్టు జీరో రాకపోతే నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినట్టు అని చెప్పేసి చెప్పాను కదా ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని మనము పలానా నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా డివిజన్ చేయాలి కదా సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ 5 6 7 8 0 5 6 7 8 0 ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ అనేది 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఎగ్జాక్ట్లీ రిమైండర్ అనేది జీరో వస్తుందా రాదా 5 6 7 8 0 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని మనం చెప్పగలుగుతామా అని అంటే ఖచ్చితంగా మనము డివిజన్ చేయాలి కదా డివిజన్ చేస్తేనే అది 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది లేకపోతే మనకు తెలియదు కదమ్మా సో మనకి అప్పటి వరకు నేర్చుకున్న ఏంటి అని అంటే డివిజన్ చేస్తే రిమైండర్ జీరో వస్తేనేమో డివిజిబుల్ అవుతున్నట్టు రిమైండర్ జీరో రాకపోతేనేమో నాట్ డివిజిబుల్ అన్నట్టు అని మనకి ఇంతవరకు తెలుసు కదా ఈ రోజు నేను చెప్పే టాపిక్ లో మనం డివిజన్ చేయకుండానే వితౌట్ డివిజన్ వి కెన్ టెల్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ డివిజిబుల్ అంటే మనం డివిజన్ చేయకుండానే మనము అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనం చెప్పొచ్చు అనమాట ఎలా టీచర్ అని అంటే వాటికి స్మాల్ ట్రిక్స్ ఉన్నాయి అవి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట ఆ రూల్స్ ఏంటి అనేది మనం వాటిని చూసుకుంటే దాన్ని బట్టి మనము ఈజీగా చెప్పొచ్చు ఓకేనా చిల్డ్రన్ ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ 5 6 7 8 0 అనేది 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకో మీరేం చేస్తారు డివిజన్ చేస్తారు కదా చేద్దాం ఒకసారి నేను ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్తున్నా
అది ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాం మీరు ఏం చేస్తారు అది అవుతుందా లేదా అని చెక్ చేస్తారు కదా చెక్ చేద్దాం ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి బోర్డు వైపు 56720 2 టేబుల్ తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 2 సా 4 దెన్ 2 2 సా 4 5 మైనస్ 4 1 బ్రింగ్ డౌన్ 6 2 8 సా 16 16 మైనస్ 16 0 బ్రింగ్ డౌన్ 7 2 3 సా 6 1 బ్రింగ్ డౌన్ 8 2 9 సా 18 2 9 సా 18 18 మైనస్ 18 0 బ్రింగ్ డౌన్ 0 2 0 సా 0 2 0 సా 0 0 మైనస్ 0 0 ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిందా లేదా అయింది కదా రిమైండర్ 0 వచ్చింది అంటే మీనింగ్ ఏంటి ఇచ్చిన నంబర్ 2 తోటి డివిజిబుల్ అవుతుంది ఇచ్చిన నంబర్ 2 తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈజీగా తెలుసుకోవచ్చు కదా అయితే మీకు ఇప్పుడు ఎలా తెలిసింది అంటే నేను డివిజన్ చేశా కాబట్టి మీకు తెలిసింది అంతే కదా డివిజన్ చేశా కాబట్టి మీకు 2 తోటి ఇచ్చిన నంబర్ డివిజిబుల్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుంది నేను ఇందాక ఏం చెప్పాను డివిజన్ చేయకుండానే దిస్ నంబర్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్పాను కదా ఎలా చెప్పారు టీచర్ అంటే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఒక రూల్ ఇచ్చారు చూడండి టెక్స్ట్ బుక్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 పేజ్ నంబర్ 43 చూడండి అమ్మా టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్ ఉన్నాయి కదా అందులో 43 లో ఏమన్నాడు ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ వన్ ఆఫ్ ది డిజిట్స్ 0 వన్ ఆఫ్ ది డిజిట్స్ 0 2 4, 6 and 8. 2, 4, 6 and 8. In its unit place, the number is divisible by 2. All the even numbers are divisible by 2. అది మీకు ఇచ్చినటువంటి రూల్ అన్నమాట. ఆ రూల్ ఏంటి అంటే ఎవ్రీ నెంబర్ ప్రతి ఒక్క నెంబర్ అది ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే ఓకేనా ఆ ఇచ్చిన నెంబర్స్ లో వన్స్ ప్లేస్ చూసుకోవాలి మనం సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇదే నెంబర్ తీసుకోండి 56780 తీసుకోండి 56780 తీసుకుంటే వన్స్ ప్లేస్ ఏది ఇదే కదమ్మా సో ఈ వన్స్ ప్లేస్ చూసుకుంటే ఈ వన్స్ ప్లేస్ లో ఏమని ఉండాలంట 0 అయినా 2 అయినా 4 అయినా 6 అయినా 8 అయినా ఈ 5 నెంబర్స్ లో ఏ నెంబర్ కనిపించినా కానీ అంటే ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది 0 కనిపిస్తుంది కదా సో 0 కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 సపోజ్ ఇక్కడ 2 పెట్టారనుకో ఇది వన్స్ ప్లేస్ అవుతుంది కదా సో ఇప్పుడు 2 ఉంది కదా అంటే వీటిలో 2 అనే నెంబర్ ఉంది కదా సో 2 కనిపిస్తుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఓకేనా నెక్స్ట్ ఇలా ఇక్కడ 4 ఉంది అనుకో నెక్స్ట్ ఇంకా నెంబర్స్ ని మార్చుకుందాం మనం అక్కడే ఎందుకు చెప్పుకోవాలి నెంబర్స్ మార్చుకుందాం 3, 6, 4, 5, 4 చూడండి ఇక్కడ వన్స్ ప్లేస్ లో 4 ఉంది 4 ఉందా ఇక్కడ 4 ఉందా నెంబర్ ఇక్కడ మనకు 4 కనిపిస్తుంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఓకేనా 8, 9, 5, 4, 6, 8 చూడండి ఇప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ లో నెంబర్ ఏంటి వన్స్ ప్లేస్ అంటే ఇదే కదా ఇక్కడ ఈ వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ఏంటి 8 8 అనేది ఉందా అక్కడ ఉంది అంటే ఈ నెంబర్ టోటల్ నెంబర్ మనము ఇలా డివిజన్ చేయాల్సిన అవసరం లేదు ఇక డివిజన్ చేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ వి కెన్ సీ ఓన్లీ వన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఒక్క చూసుకుంటే చాలు వన్స్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ వీటిలో ఏ నెంబర్ అయినా మీకు కనిపించింది అంటే దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని మరి కన్క్లూజన్ చేయవచ్చు ఓకేనా చిల్డ్రన్ ఈ రోజు నేను డివిజిబిలిటీ రూల్ ఓన్లీ 2 ఒక్కటే చెప్పాను మనం స్లోగా చెప్పుకుందాం ఎందుకంటే ఇవి మీకు ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఉపయోగపడే అన్నమాట ఇప్పుడు మీకు టచ్ అయిన టాపిక్ ఏదైనా కానీ మీకు స్టెప్ బై స్టెప్ మీరు క్లాసులు పెరుగుతున్న కొద్దీ ప్రతి క్లాస్ లో వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి విన్న టాపిక్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్ మీరు 2 తో డివిజిబుల్ అవుతాయా లేదా అని రాయండి ఓకేనా హోంవర్క్ నోట్ చేసుకోండి అమ్మా మీకు ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒకటి రాసి చూపిస్తాను చూడండి 5, 8, 9, 6, 7 ఇప్పుడు చూడండి వన్స్ ప్లస్ లో 7 ఉంది కదా 7 ఉందంటే అప్పుడు ఏమని రాయొచ్చు ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈవెన్ నెంబర్ లేదు కదమ్మా 0 గానీ 2 గానీ 4, 6, 8 ఈ 5 నెంబర్ లో ఏదో ఒకటి ఉంటేనే డివిజిబుల్ అయినట్టు ఆ 5 నెంబర్లు ఏది లేకపోతే డివిజిబుల్ కానట్టే కదా సో ఇక్కడ 0 లేదు 2 లేదు 4 లేదు 6 లేదు అండ్ 8 లేదు
ఏమీ లేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఓకేనా 9856 40 అయిపో చూడండి ఇక్కడ ఒక నంబర్ ఉంది కదా ఈ నంబర్ లో 1 ప్లస్ ఏముంది 0 ఉంది కదా 0 ఉంది కాబట్టి మీరు ఏం రాస్తారు ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఓకేనా చిల్డ్రన్ ఫస్ట్ ది డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ అని రాశాను డివిజిబుల్ అయింది కాబట్టి ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ అని రాశాను ఓకేనా మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో రాయండి నేను ఇక్కడ 5 నెంబర్స్ ఇస్తాను ఆ ఇచ్చిన నెంబర్స్ కి ఈ ప్రాసెస్ ప్రకారం రాయండి ఓకేనా నోట్ చేసుకోండి ఓకే చిల్డ్రన్ ఈ 5 నంబర్స్ కి మీరు 2 తో డివిజిబుల్ అవుతాయా లేవా అనేది నీట్ గా రాయండి ఆ రాసిన వాటిని మీరు ఏం చేస్తారనంటే ఒకసారి బోర్డు వైపు చూసుకోండి చూసుకున్నారా ఇవన్నీ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో రాయండి డివిజిబుల్ అయితే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ డివిజిబుల్ కాకపోతే నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ రాసేసి నాకు క్లియర్ గా కనిపించేలాగా వాట్సాప్ చేయండి అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెక్ చేస్తాను రేపు మనము నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ చెప్పుకుందాం ఓకేనా బై